హాయ్ హలో, వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన డైలీ బ్లాగ్ వచ్చేసరికి ఫస్ట్ ఈ వెహికల్ మనకి నిన్న రిసీవ్ అనేది అయితే చేసుకున్నాం కదా, ఈ వెహికల్కి డెంటింగ్ అనేది అయితే కంప్లీట్ చేసాం. ఈ వెహికల్ డెంటింగ్ చేసి పుట్టి ఫినిషింగ్ అనేది అయితే చేస్తున్నాం. ప్రజెంట్ ఈ పూట అయితే పుట్టి ఫినిషింగ్ అనేది అయితే చేసి ప్రైమర్ కోటింగ్ అనేది అయితే చేసి రేపు మార్నింగ్కి పెయింటింగ్ అనేది అయితే రెడీ చేస్తాం. ఈ వెహికల్ నిన్న ప్రైమర్ కోటింగ్ అదంతా డ్రై అయిపోయినాక ఈ ఫోటో మనం చెక్ పుట్టి ఫినిషింగ్ అనేది అంతా కూడా మొత్తం మనం ఫినిషింగ్ అంతా చూసి ఇంకా మైనర్గా డెంట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని మనం రిమూవ్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా సైడ్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్కి ఈరోజు శాండింగ్ అనేది అయితే చేస్తాం. పెయింటింగ్ రెడీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి పుంటో. ఈ వెహికల్కి ఆల్రెడీ మేము బాడీకి కలర్ చేసాం, బట్ కస్టమర్ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నారు, వైటే బట్ పెర్ల వైట్ వేద్దాం అన్నారు. దీనికి గాను చేసిన పెయింట్ మళ్ళీ శాండింగ్ అనేది అయితే చేసి కలర్ చేంజ్ అనేది అయితే చేస్తున్నాం. ఇవి వచ్చేసరికి నిన్న మనం ఫుల్ షిఫ్ట్ ఉంది కదా, షిఫ్ట్ మొత్తం రీస్టోరేషన్ చేస్తున్నాం కదా, ఆ వెహికల్ డోర్స్ ఇవి శాండింగ్ అనేది అయితే జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసరికి హోండా సిటీ. ఇది ప్రీవియస్గా 2 డేస్ అయింది వెహికల్ వచ్చి. ఈ వెహికల్కి గాను రేర్ డిక్కి అలానే రేర్ బంపర్ అనేది అయితే డ్యామేజ్ అయింది కదా, వీటికి గాను పెయింట్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయింది. రిమూవ్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా రీఫిట్టింగ్ చేసి వాష్ చేసి వెహికల్ డెలివరీ అనేది అయితే రెడీ చేస్తాం. ఈ షిఫ్ట్ వచ్చేసరికి శాండింగ్ అంతా చేస్తున్నాం. డల్లింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయినాక వెహికల్ మొత్తం కూడా ఇది పెయింట్ అనేది అయితే రెడీ చేస్తాం. ఈ బంపర్స్ వచ్చేసరికి ఇన్నోవా క్రిస్టా అనేది అయితే ప్రాసెస్లో ఉంది. ఆ వెహికల్ బంపర్స్ ఫిట్టింగ్లో ఉంది, ఆ వెహికల్ మొత్తం ఆ వెహికల్ బంపర్స్. ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ క్రిస్టాకి వచ్చేసరికి బాడీ పెయింట్ అలానే డోర్స్ ఇవన్నీ విడిగా చేసాం కదా, ఇప్పుడు బంపర్స్ కూడా మనం విడిగా చేసి ఆ వెహికల్ పార్ట్స్ పెయింట్ అనేది అయితే అయిపోయింది. రేపు మనం వాటిని శాండింగ్ చేసి పాలిష్ అనేది అయితే చేస్తాం. మీకు రేపు చూపిస్తాయి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అన్నది. ఇది వచ్చేసరికి బిఎండబ్ల్యూ జీటీ. మనం పెయింట్ చేసిన తర్వాత నిన్నంతా డ్రై అయింది కదా, డ్రై అయిపోయినాక శాండింగ్ అనేది అయితే చేసాం. శాండింగ్ చేశాక ఈ వెహికల్కి మొత్తం నానో కోటింగ్ ప్రాసెస్ అనేది అయితే చేస్తున్నాం. మనకి నానో కోటింగ్ ప్రాసెస్లో కూడా ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా శాండింగ్ అనేది అయితే చేసి రిమూవ్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా రీఫిట్టింగ్ అనేది అయితే చేసి ఇంకా ఫైనల్గా నానో కోటింగ్ ప్రో అనేది అయితే చేసి డెలివరీకి అనేది అయితే ఈ వెహికల్ రెడీ చేయడం జరుగుతుంది. అలానే దీంతోపాటు ఫుల్ డీటెయిలింగ్ అనేది అయితే చేస్తున్నాం. అలాయ్వీల్స్ అవన్నీ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసాం. ఇంటీరియర్ కూడా అయింది, ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది అయితే చేసి అవుట్ సైడ్ కూడా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి డెలివరీకి అనేది అయితే రెడీ చేస్తాం. ఈ వెహికల్ వచ్చేసరికి మెర్సిడీస్ సీ క్లాస్. ఈ వెహికల్ గాను ఎలక్ట్రికల్ కంప్లైంట్ అనేది అయితే ఉందన్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్ట్రికల్ కంప్లైంట్ అనేది అయితే చూసుకొని ఆఫ్టర్ పెయింట్ ప్రాసెస్ అనేది అయితే చేస్తాం. ఇది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కోసం అయితే వెయిటింగ్లో ఉంది, చేస్తున్నారు బట్ టైం టేకింగ్ అనేది అయితే ఉంటుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయాక మేము పెయింట్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం. హాయ్, దిస్ ఇస్ కియా సోనెట్. ఈ వెహికల్ గాను
సర్వీస్ సెంటర్లో అయితే బానెట్ అనేది అయితే రీప్లేస్ చేశారు. బట్ బానెట్ అనేది అయితే ఒరిజినల్ బానెట్ వేశారు, కానీ కలర్ మ్యాచింగ్ అనేది అయితే ఆయనకి 100% అవ్వలేదని, దీనికి గాను కలర్ అనేది అయితే చేసి ఈ వెహికల్కి ఈ పెయింట్ చేసిన పార్ట్స్ వరకు మాత్రం పెయింట్ అనేది పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే చేశారు. ఇది ఒకసారికి రైట్ సైడ్ రేర్ డోర్ కూడా కలర్ మ్యాచింగ్ అనేది అయితే సెట్ అవ్వలేదు, దీనికి కూడా మేము రీపెయింట్ అనేది అయితే చేసి మనం పెయింట్ చేసిన పార్ట్స్ వరకు అయితే పాలిష్ చేసి ఈ వెహికల్ డెలివరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు బానెట్లో మెయిన్ థింగ్ వచ్చేసరికి బానెట్ చేంజ్ చేశారు కదా, మనకు ఒరిజినల్గా సీలెంట్ అనేది అయితే వస్తుంది. ఆ సీలెంట్ మనకి అది పర్ఫెక్ట్గా పెట్టకపోతే మనకి అది సీలెంట్ పెట్టినట్టు తెలిసిపోతుంది. దీనికి కానీ సీలెంట్ అనేది అయితే పర్ఫెక్ట్గా మనం సేమ్ షేప్ అంతా కూడా మన ఒరిజినల్కి ఎలా వస్తుందో ఆ విధంగా చేసి దీనికి ఇన్సైడ్ కూడా పెయింట్ అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే రెడీ చేసాం వెహికల్. దిస్ ఈస్ కియా సెల్టాస్. ఈ వెహికల్కి గాను లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ డ్యామేజ్ అయితే దీనికి గాను రీపెయింట్ అనేది అయితే చేసాం పర్ఫెక్ట్గా, డెంట్ పులింగ్ అనేది అయితే చేసి. ప్రీవియస్గా ఈ వెహికల్కి వచ్చేసరికి PPF అనేది అయితే ఇన్స్టాల్ చేసింది. రేర్ డోర్ వరకు అయితే PPF అనేది అయితే రిమూవ్ చేసి మేము పెయింట్ అనేది అయితే చేసాం. బట్ ఫ్రంట్ డోర్ మీద మనకి PPF అనేది అయితే ఉంది, బట్ స్క్రాచెస్ పడ్డాయి, అది కానీ దానికి గాను PPF అనేది అయితే రిమూవ్ చేసి రీఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది, స్క్రాచెస్ అనేది అయితే పడలేదు. బట్ రేర్ డోర్కి వచ్చేసరికి మాత్రం PPF ఉన్నా కూడా డెంట్ అనేది అయితే పడింది. డెంట్ పడడం కారణంగా PPF ఉన్నా కూడా మనం సేవ్ చేసే అవకాశం లేదు. దీంతోపాటు ఈ వెహికల్కి వచ్చేసరికి మేము డెలివరీ ఇవ్వడానికి అయితే రెడీ చేసాం, బట్ ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో ఈ డోర్తో పాటు క్లాడింగ్ కూడా డ్యామేజ్ అయింది. బట్ క్లాడింగ్ మనకి బయట అవైలబిలిటీ మార్కెట్లో లేదు కాబట్టి సర్వీస్ సెంటర్లో అయితే ఆర్డర్ పెట్టారు సార్. ఇప్పుడు సర్వీస్కి ఆల్రెడీ జనరల్ సర్వీస్కి వెళ్తుంది, దాంతోపాటు క్లాడింగ్ అనేది అయితే ఇన్స్టాల్ చేపిస్తారు. ఈ కారణంగా మేము ఈ విధంగా అయితే డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ ఈరోజు ఈ వెహికల్ డెలివరీ ఇచ్చేసాం. ఇది వచ్చేసరికి టవేరా. ఈ వెహికల్కి గాను ఆల్రెడీ ప్రీవియస్గా దీనికి డెంటింగ్ అనేది అయితే అయింది, బట్ అక్కడ కస్టమర్కి అంత సాటిస్ఫై అవ్వలేదని మన దగ్గర తీసుకొచ్చారు. ఇది డెంటింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసాం. దీంతోపాటు ఇది వచ్చేసరికి ఫార్చునర్. ఫార్చునర్కి ఇంచెస్ కోసం అనేది అయితే ఆర్డర్ పెట్టాం కదా, వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. కియా సెల్టాస్ ఆల్రెడీ పెయింట్ అయిపోయింది. పెయింట్ అయిపోయిన తర్వాత మనకి నానో కోటింగ్ కోసం ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది వర్క్ అంతా శాండింగ్ అనేది చేసుకొని మైనర్ డ్యామేజెస్ కూడా చెక్ చేసుకొని ఈ వెహికల్ నానో కోటింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇది మెర్సిడీస్ బెంజ్. ఈ బెంజ్కి గాను మేము డెంటింగ్ అనేది అయితే చేస్తున్నాం. ఆల్రెడీ మీకు ఫస్ట్లో చూపించాయి కదా డెంటింగ్ అయిపోయిందని ఆ వెహికల్కి.